Hi, I am Roopa, MA English Literature, Master of Education and MSc Psychology. ఈ రోజు మీ ముందుకి నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఏంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే? ఇది ఒక రకమైన డిజార్డర్. ఇది ఎలా సంభవిస్తుందంటే ఒక వ్యక్తికి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తికి కలిగే డిజార్డర్నే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఇది ఈ మధ్య కాలంలో మనం చాలా వ్యక్తుల్లో చాలా సన్నిహితుల్లో మనం ఇలాంటి డిజార్డర్ని చూసే ఉన్నాం. ఎందుకంటే ప్రెజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తులు తనకు ప్రియమైన వ్యక్తుల్లో కోల్పోవడం, ఈ డిజార్డర్ అలాంటి సందర్భంలో ఇలాంటి డిజార్డర్లు సంభవిస్తాయి. ఈ డిజార్డర్ సంభవించడానికి కారణాలు ఏంటి? ఆ డిజార్డర్ సంభవించినప్పుడు ఆ వ్యక్తికి మనం ఏ విధంగా సహాయపడగలము, ఏ విధంగా తన్ని ఈ డిజార్డర్ నుంచి బయటకు తీసుకురాగలము, ఆ వ్యక్తికి ఇంకా మనం చేసే ఏదైనా హెల్ప్ ఉందా, లేదా నేషనల్ సంస్థల నుంచి ఏమైనా సహాయ హెల్ప్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్న దానికోసం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా వరకు అవగాహన కలుగుతుంది. ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ని మనం ఫీల్ అయిన వ్యక్తి మనతో డిస్కస్ చేసినప్పుడు ఇప్పటి వరకు మనకి డిజార్డర్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి మనంతా ఎలా వీళ్ళని బయటకు తీసుకురావాలి అన్నది తెలియక చాలా ఇబ్బంది పడ్డాం. ఆ వ్యక్తి ఆ సంఘటన గురించి చెప్పినప్పుడు ఏదో వింటూ ఉండిపోయామే తప్ప తనకి కనీస సహాయం కూడా మనం పూర్తిగా దీని మీద అవగాహన లేకపోవడం వల్ల మనకు తోచిన సహాయాన్ని కూడా మనం చేయలేకపోయాం. కానీ ఈ వీడియో చూసినట్లయితే ఇలాంటి సంఘటనలు జరిగిన వ్యక్తులకి మనమంతా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి స్పష్టంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గురైన వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తాడు, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు అంటే తను శారీరకంగా మానసికంగా కూడా చాలా దిగ్భ్రాంతులకు గురయ్యి తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి గురి కావడం జరుగుతుంది. అంటే ఏంటంటే తను కనీస అవసరాలైన తిండిని నిద్రని కూడా కోల్పోతూ ఉంటాడు. అదే సమయంలో అదే షాక్లో ఉండిపోయి ఆ షాక్ నుంచి బయటికి తేరుకోవడానికి తనకి చాలా టైం పడుతుంది. ఈ టైంలో ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలాంటి ఉద్వేగాలకు గురైపోతాడు, ఆ ఇలాంటి సందర్భాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానికోసం మనం చర్చించుకుందాం. ఒక వ్యక్తి అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు, తన ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు, లేదా యుద్ధాలు జరిగినప్పుడు, లేదా కళ్ళ ముందు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ ప్రమాదానికి గురైనప్పుడు, లేదా ఆకస్మికంగా ఏదో అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ప్రతి వ్యక్తిలోని కూడా ఇలాంటి డిజార్డర్ ఎదురవుతూనే ఉంటుంది. ఎందుకంటే అలాంటి డిజార్డర్ని మనం అనుకూలంగా సందిగ్ధంగా అంటే సమయానుకూలంగా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఏంటంటే మన లైఫ్లో ఏదో అవుతుంది, ఎలాగో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సడన్గా బ్రేక్ లాగా అలాంటి ఉప్పిన లాంటి సంఘటన ఎదురైనప్పుడు ఆ వ్యక్తి దాన్ని తీసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలడు, ఎలా హ్యాండిల్ చేసి ముందుకు రాగలడు అన్న దానికోసం ఈరోజు ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే టాపిక్ని మీ ముందు తీసుకొచ్చాను. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గురైన వ్యక్తి శారీరకంగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, అదే బాధన తను పదే పదే ఫీల్ అవుతూ రీకాల్ చేసుకుంటూ ఆ రోజుతో ఆ వ్యక్తి అక్కడే ఆగిపోతూ ఉంటాడు. ఇంకా తనకి తర్వాత లైఫ్ అన్నది ఉందనే విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ డిజార్డర్ అలా గురి చేస్తూ ఉంటుంది. శారీరకంగా వాళ్ళకి విపరీతమైన చెమటలు పట్టేయడం, తనకు కావాల్సిన ఆహారాన్ని కూడా వాళ్ళు తీసుకోకలేకపోవడం, కనీసం మీదకు లేసే పరిస్థితులు కూడా వాళ్ళు లేకపోవడం, నెక్స్ట్ నెర్వస్గా ఫీల్ అవ్వడం, ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతూ ఉండడం, ఇలాగ శారీరకమైన సంబంధమైన సమస్యలు, అదేవిధంగా మానసికంగా ఏంటంటే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సొసైటీతో కలవలేకపోవడం, ఎవరితోనూ మాట్లాడలేకపోవడం, ఏదో బాధ, ఏదో నిరుత్సాహం, అసలు ఏ పని చేయాలన్నా వాళ్ళకి ఉత్సాహం లేకపోవడం, అంతేకాకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండిపోవడం, ఇదంతా పీక్ లెవెల్కి వెళ్ళేసరికి ఆ వ్యక్తి కొన్ని ఒంటరిగా ఉండేటట్లయితే ఆ వ్యక్తి కొన్ని ఘోరమైన సూసైడల్ థాట్స్ కూడా ఆ వ్యక్తులకి కలగడం జరుగుతుంది. అదేవిధంగా కొందరైతే మద్యపానానికి మత్తు మందులకి బానిసలైపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనమంతా మనం ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళని బయటకు తీసుకురావాలి అంటే
ఆ వ్యక్తులకి మనం ఎంతో కొంత మనోధైర్యాన్ని కలిగించేటట్లే మాట్లాడాలి. ఆ సంఘటన గురించి తెలిసిన వ్యక్తులుగా మనం ఆ సంఘటన పదే పదే రీకాల్ చేస్తూ మాట్లాడకుండా, నీ జీవితం ఇంతటితో అయిపోయింది ఇంక సరే అని మనం బెదిరింపు గురి చేయకుండా, దాన్ని మళ్ళీ ఎగపోతగా అంటే అదే విషయాన్ని చర్చించడం చేయకుండా వాళ్ళని వేరే విషయానికి డైవర్ట్ చేసేలా మాట్లాడాలి. అదే విధంగా వాళ్ళకి జీవితం మీద ఆశను కలిగించే విధంగా మనం ప్రవర్తించాలి. ఈ సంఘటన ఇలా జరిగింది కానీ ఇంకా నీకు ముందు మంచి లైఫ్ ఉంది అనే విధంగా ఉత్సాహాన్ని వాళ్ళు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళని వేరే అవకాశన్స్ అంటే అక్కడ ఆ మెమరీస్ ఉన్న పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చి వేరే పరిసరాలతోనే వాళ్ళని అనుకూలంగా ఉండేలాగా మనం బయటకు తీసుకురావడానికి ఎంతైనా ట్రై చేయాలి. అదేవిధంగా తన్ని ఒంటరిగా ఉండి ఆలోచన అదే పదే పదే ఆలోచన కలగకుండా వేరే పనులు టాస్క్లను వాళ్ళకి ఏర్పాటు చేసేలా చేయాలి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గురైన వ్యక్తి చాలా అలసటగా నిరుత్సాహంగా ఉంటారు, కనుక వాళ్ళకి తగినంత శారీరక విశ్రాంతిని కూడా మనం కలిగించాలి. అదేవిధంగా వాళ్ళని జ్ఞానం వైపు అంటే ఏదైనా యోగా మెడిటేషన్ లాంటి ఆర్గేషన్ వైపు వాళ్ళని బయటకు తీసుకెళ్తూ ఉండాలి. అదే ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం కూడా వాళ్ళతో పాటు బాధపడుతూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కనిపించకూడదు. అలా కనిపించేటట్లయితే వాళ్ళలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ముందే వాళ్ళు ఒక షాక్ గురైన వ్యక్తులు కనుక వాళ్ళని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ప్రతిదానికి వాళ్ళు చిరాకు పడినా కూడా మనం మాత్రం వాళ్ళ మీద చిరాకుగా మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు. ఇలా చేసినప్పుడు వాళ్ళకి సూసైడల్ థాట్స్ లాంటివి సంభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా చెందిన వ్యక్తులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులైతే మద్యపానానికో ఏదో మత్తుమందులకో వాడడం ఇలాంటి దానికి ఎక్కువగా ప్రోత్సాహం చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ డిప్రెషన్ తట్టుకోలేక అలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళకి ఉన్న లైఫ్ కోసం ఇది ఒక సంఘటన మాత్రమే అనే విషయాన్ని వాళ్ళంతటా వాళ్ళే అర్థం చేసుకునేలా మనం మోటివేషన్ తీసుకురావాలి. చిన్నపిల్లల్లో అయితే చాలా మంది పిల్లలు ఇలాంటి డిజార్డర్ గురైనప్పుడు వాళ్ళు ఏజ్ తనకి బాత్రూమ్ అలవాటు టాయిలెట్ అలవాటు ఉన్నప్పటికీ వాళ్ళు బెడ్ వెట్టింగ్ చేయడం ఇలాంటివన్నీ వాళ్ళకి వస్తున్న సింటమ్స్గా మనం పరిగణించవచ్చు. ఇలా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ గురైన వ్యక్తులని మనం మార్చడానికి మనవంతుగా మన సహాయం అందించడంతో పాటు నేషనల్ సంస్థలు కూడా చాలా హెల్ప్ లైన్స్ని ప్రొవైడ్ చేశాయి. అవి ఏంటంటే కొన్ని థెరపీస్ని కూడా ఏర్పాటు చేశాయి. ఏంటంటే కాంగ్నేటివ్ ప్రాసెసింగ్ థెరపీ ఏంటంటే కాంగ్నేటివ్గా అంటే ఇంటర్నల్గా తన మానసికంగా తనంతట తానే ధైర్యాన్ని తెచ్చుకొని ఈ సంఘటన జరిగింది ఇది నిజమే అని యాక్సెప్ట్ చేయడానికే వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే అది ఒక కలలా వాళ్ళకి అని ఆ కలలా ఫీల్ అవ్వడం చాలా వరకు సహజంగా జరుగుతుంది. అంటే ఆ విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోవడానికే చాలా రోజులు పడుతూ ఉంటుంది. ఈ టైంలోనే చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కనుక వాళ్ళని ఏంటంటే కాంగ్నేటివ్గా లోపల ఇన్నర్గా అంటే మానసికంగా వాళ్ళలో వాళ్ళ ధైర్యాన్ని ప్రేరేపించేలాగా ఈ థెరపీ ఉంటుంది. దీనే సిపిటి థెరపీ అంటారు. అదేవిధంగా దీన్ని ఎక్స్పోజర్ థెరపీ అని కూడా ఎక్స్పోజర్ థెరపీ అని ఇంకో థెరపీ ఉంటుంది. ఏంటంటే కొందరు వ్యక్తులు ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్కి గురైన కొందరు వ్యక్తులు ఎలాంటి సంఘటనలు ఎదురవుతారంటే ఏ విషయాన్ని ఆ విషయం కోసం మాట్లాడరు, చాలా సైలెంట్గా డిప్రెషన్లో ఉండిపోతూ వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ బయటికి ఎక్స్పోజ్ చేయరు. ఇలా ఎక్స్పోజ్ చేయలేని వ్యక్తులకి వాళ్ళ భారం ఇంకా బయటికి రావడానికి కూడా చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. దానివల్ల తమలో తాము కుమిలిపోవడం వల్ల లోపల రగిలిపోతూ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి కోమా స్టేజ్కి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఏం చేయాలంటే ఈ థెరపీలో ఎక్స్పోజర్ థెరపీలోని వాళ్ళ ముందుకి ఎక్స్పోజర్ థెరపీలోనే వాళ్ళు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆ విషయం కోసం ఎక్కువగా మాట్లాడేలాగా రిపీట్ చేసేలాగా తనలో ఉన్న బాధ అంతా బయటికి చెప్పేలాగా మనం ప్రయత్నాలు చేయాలి. ఆ విషయం కోసం ఎక్కువగా ఎక్స్పోజ్ చేసినట్లయితే వాళ్ళకు కొంచెం బాధ కంట్రోల్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే ఎక్స్పోజర్ థెరపీ అంటారు. ఇప్పుడు ప్రస్తుత జనాభాలో 7-8% ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ని అనుభవిస్తున్న వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దీనికి నేషనల్ సంస్థలు ఎలాంటి హెల్ప్ లైన్స్ ప్రొవైడ్ చేశాయంటే నేషనల్ సూసైడల్ ప్రివెన్షన్
ప్రివెన్షన్ అనే సంస్థ సూసైడల్ థాట్స్ వచ్చిన వాళ్ళకి మనం చూసేటట్లయితే వాళ్ళ డిప్రెషన్లో ఇంకా ఎక్కువ కాలం ఉండిపోయేటట్లయితే, ఇలా జరిగిన వెంటనే 2-3 నెలల్లో వాళ్ళు తేరుకోలేకపోయినట్లయితే, అసలు తనకు కావాల్సిన శారీరక అవసరాలు కూడా కనీసం తీర్చుకోలేకపోతున్నట్లయితే వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ ఏంటంటే 1-800-273. నేను మళ్ళీ ఈ నెంబర్ని ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, నేషనల్ సూసైడల్ ప్రివెన్షన్ ఇదేంటంటే 1-800-273. ఇది ఒక రకమైన హెల్ప్ లైన్, దీన్ని నోట్ చేసుకోండి 1-800-273. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే జాతీయ గృహహింస పిల్లల దుర్వినియోగం, పిల్లల దుర్వినియోగం, జాతీయ గృహహింస, గృహహింసకు గురైన వ్యక్తుల్లో కూడా ఇలాంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే ప్రాబ్లం సంభవించవచ్చు. కేవలం ప్రియమైన వ్యక్తుల మరణం యాక్సిడెంట్లే కాకుండా గృహహింసలోని నలుగుపోతున్న వ్యక్తులకు కూడా ఇలాంటి డిజార్డర్ సంభవిస్తుంది. వాళ్ళకు కూడా ఈ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల్లోని సెక్సువల్ హెరాస్మెంట్స్ కూడా చూస్తూ ఉంటున్నాం. అలాంటి హెరాస్మెంట్లకు గురైన వ్యక్తి పిల్లలు కూడా చాలా ఈ డిప్రెషన్కి ఎదురవుతూ ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే తన భావనను తన బాధను బయటికి వ్యక్తపరచలేకపోతున్నారు, వ్యక్తపరిచి ఎవరితో చెప్పుకోలేక ఈ డిజార్డర్కి లోనవుతున్నారు. వాళ్ళ కోసం ఏర్పడిన హెల్ప్ లైన్ ఏంటంటే నోట్ చేసుకోండి 1-800-799. 1-800-779. ఇది ఒక హెల్ప్ లైన్. అదేవిధంగా నేషనల్ యూత్ క్రైసిస్, యూత్ ఎక్కువగా డ్రగ్స్ ఇలాంటి బ్యాడ్ వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు. వీళ్ళు వాళ్ళ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ఏంటంటే 800-442. వన్స్ అగైన్ 800-442. ఇలా హెల్ప్ లైన్ని నేషనల్ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్లను ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళ నుంచి ఇచ్చే సేవలను కూడా మనం అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా మనంతు మనగా కూడా వాళ్ళకి ఎంతో సహాయాన్ని చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.